మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి, నేను మీ స్పన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అంటే మాఘమాసంలో సంకష్టహర చతుర్థిని ఎప్పుడు ఏ తేదీన జరుపుకోవాలి, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ మాసంలో స్వామివారిని ఏ నామంతో ఏ పీఠంతో కొలుచుకోవాలి, అలాగే భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన పట్టణాల్లో చంద్రోదయ సమయాలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందామండి. అలాగే ఈ మాసంలో ఎవరైనా కొత్తగా ఈ వ్రతాన్ని ప్రారంభించేవారు ఈ మాసంలో మొదలు పెట్టవచ్చా అన్న విషయాన్ని కూడా తెలుసుకుందామండి. అన్ని విఘ్నాలను కష్టాలను పోగొట్టి విజయాలను చేకూర్చే వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతం. అయితే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతి మాసంలో కూడా కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 3-4 రోజుల్లో మనకి చవితి తిథి అనేది వస్తుంది కదండి, ఆ రోజున మనము ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అనేది ఆచరించాలి. మరి ఇది ఎప్పుడు ప్రారంభించాలి, ఇది ఎన్ని రోజులు ఈ వ్రతాన్ని చేసుకోవాలి అని అంటే, మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని చేసుకునేవారు అంటే ప్రారంభించేవాళ్ళు బహుళ చవితి నాడున ఈ వ్రతాన్ని అనేది మనము ప్రారంభించుకోవాలి. మరి ఈ వ్రతాన్ని ఎన్ని రోజులు చేసుకోవాలి అని అంటే 3 నెలలు, 5 నెలలు, 11 నెలలు లేదా 21 నెలల పాటు ఈ వ్రతాన్ని అనేది చేసుకోవచ్చండి. మీరు మనసులో ఒక సంకల్పాన్ని చెప్పుకొని మీకు ఎన్ని నెలలైతే మీకు వీలవుతుందో అన్ని నెలల పాటు ముడుపు కట్టి స్వామివారికి ఉపవాసం ఉండి ఆ రోజంతా చంద్రోదయ సమయం అయ్యే వరకు కూడా ఉపవాసం ఉండాలండి. చంద్రోదయ సమయం అయ్యాక స్వామివారు అంటే చంద్రుడికి అర్ఘ్యమిచ్చినాకే మనము ఉపవాసం అనేది విరమించాలన్నమాట. ఈ విధంగా మనం స్వామివారికి సంకల్పం చెప్పుకొని ప్రతి నెల కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. మరి స్వామివారికి ముడుపు అనేది ప్రతి నెలా కట్టాలా అని మీకు అనుమానం అయితే రావచ్చండి, అలా ఏమీ అవసరం లేదండి. మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే ఈ వ్రతం చేయాలి అని ప్రారంభించుకున్నారో ఆ రోజున స్వామివారికి ముడుపు కట్టి మీరు ఎన్ని నెలలైతే చేద్దామనుకుంటున్నారో అన్ని నెలల పాటు ఆ ముడుపుని ఇప్పదీయకుండా అలానే ఉంచాలండి. సో ఈ విధంగా స్వామివారికి ముడుపు కట్టి వ్రతం చేసుకుంటే అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుస్తారండి స్వామివారు. ఇంతటి విశేషమైన ఈ వ్రతము 2024వ సంవత్సరంలో మాఘమాసంలో ఎప్పుడు ఏ తేదీని జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం చవితి తిథి ఫిబ్రవరి 27 మంగళవారం రాత్రి 11:27 ప్రారంభమై ఫిబ్రవరి 28 బుధవారం రాత్రి 1:12 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. మనం ఎప్పుడైనా సరే ఈ వ్రతాన్ని రాత్రిపూట చంద్రోదయ సమయంలో మనకి చవితి తిథి ఉన్నప్పుడు మాత్రమే జరుపుకోవాలండి. అలా మనకి చంద్రోదయ సమయంలో చవితి తిథి ఉన్నది ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం కనుక ఫిబ్రవరి 28వ తేదీనే మాఘమాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని అనేది జరుపుకోవాలండి. మరి భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖమైన నగరాల్లో చంద్రోదయ సమయాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. ముంబై రాత్రి 9:49, బెంగళూరు రాత్రి 9:27, హైదరాబాద్ రాత్రి 9:26, విజయవాడ రాత్రి 9:17, న్యూఢిల్లీ రాత్రి 9:41, పూణే రాత్రి 9:46, నాసిక్ రాత్రి 9:48, అహ్మదాబాద్ రాత్రి 9:55, జైపూర్ రాత్రి 9:46, లక్నో రాత్రి 9:24, ఇండోర్ రాత్రి 9:42, చండీగఢ్ రాత్రి 9:45, సిమ్లా రాత్రి 9:44, పాట్నా రాత్రి 9:06, జమ్మూ రాత్రి 9:56, కోల్కతా రాత్రి 8:50, తిరువనంతపురం రాత్రి 9:26, చెన్నై రాత్రి 9:15 ఇవండి భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖమైన నగరాల్లో చంద్రోదయ సమయాలు. అయితే ఒక్కో మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని ఒక్కొక్క నామంతో ఒక్కొక్క పీఠంతో కొలుచుకోవాలండి. ఈ మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని ద్విజప్రియ మహాగణపతి అనే నామంతో సామాన్య పీఠంతో స్వామివారిని పూజించుకోవాలండి. ఇంకా ఈ మాసంలో ఎవరైనా సరే కొత్తగా ఈ వ్రతాన్ని చేయాలి అని అనుకున్నవారు తప్పకుండా మొదలు పెట్టండి, మాఘమాసం చాలా మంచిది కావున ఎవరైనా సరే స్టార్ట్ చేయదలుచుకునేవారు స్టార్ట్ చేసుకోవచ్చు.
సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. శ్రీమాత్రే నమః, స్వస్తి.